జనతా పార్టీతో తమకు పొత్తుందని, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలో రెండు పార్టీలకు సంబంధించిన కమిటీ నిర్ణయిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఒకటి రెండుసార్లు చెప్పారు, ఢిల్లీలో కూడా చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తమ పార్టీ విరమించుకున్నందుకు ప్రతిగా తిరుపతి స్థానం ఇస్తారు అనే వార్తలు బాగా వ్యాపిస్తున్నప్పుడు వాటిని బలపరచకుండా ఎవరు పోటీ చేయాలో, ఎవరు చేస్తే మంచిదో నిర్ణయిస్తారని అన్నప్పుడే జనసేనకి ఇవ్వడం లేదని తేలిపోయింది. నేను మొన్న కూడా చెప్పాను. కానీ కనీసం ఒక మిత్రపక్షంగా ఉన్న వాళ్ళ గౌరవం కాపాడడం కోసమైనా బీజేపీ అలాంటి తతంగం ఏం చేయలేదు. ఈరోజు తిరుపతిలో జరిగినటువంటి కార్యవర్గ సమావేశమని ఆ తర్వాత శోభాయాత్రని దాంట్లో ఏకపక్షంగా సోము వీరాలు ప్రకటించేశారు. బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తాడు, గెలిపించండి అని. అంటే జనసేనను జిహెచ్ఎంసీలోనే కాకుండా తిరుపతిలో కూడా బీజేపీ ఘోరంగా చిన్నబుచ్చింది, తక్కువ చేసింది. దీని మీద ఇది ఎంపీ సీటుకు సంబంధించిన సమస్య కాదు, అసలు భాగస్వామి పక్షాలను అందులో కూడా మాకు జనాకర్షణ చేస్తాడని భావిస్తున్న పవన్ కళ్యాణ్ కనీసంగా సంప్రదించి ఆయన ద్వారా చెప్పించి లేదా ఆయన సమస్యలు చెప్పి ఆ మాత్రం కూడా చేయలేదు. ఇప్పుడు ఇంకా జనసేన సమాన స్థాయి ఎక్కడుంది, కమిటీ ఎక్కడుంది, కమిటీ నిర్ణయం ఏముంది? కమిటీ నిర్ణయం అయితే ఆ మాట చెప్పుండేవాడు కదా, కమిటీ నిర్ణయం అలా జరగలేదే. కాబట్టి హ్యూమిలియేట్ చేయటం జనసేనను, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఇది ఆయన అభిమానులు ఎలా తీసుకుంటారో మనకు తెలియదు. అలాగే మనం వ్యాఖ్యానిస్తే కూడా వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కానీ అది కనిపిస్తున్న రాజకీయ వాస్తవం. బీజేపీ ఎంత ఏకపక్షంగా అలాంటప్పుడు మాకు సంబంధం లేదు, వాళ్ళే చూసుకుంటారని పవన్ కళ్యాణ్ చెప్పుకుంటే చాలా బాగుండేది. బీజేపీకి చేయబోతున్నారని తెలిసి కూడా కమిటీ ద్వారా ఏదో అవుతుంది అది ఇది అని ఆయన అన్నారు. ఆ గౌరవాన్ని, ఆ ప్రక్రియను కూడా బీజేపీ ఇక్కడ పాటించలేదు.